గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ధరుకున్నట్టున్నది. కొప్పుల ఈశ్వర్, బాలక సుమన్, గువ్వల బాలరాజు మొదలైన టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి. హుస్రాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దళిత బంధు పథకం ఇవ్వడం ద్వారా ఓట్ల మానిపులేషన్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి తాత్కాలికంగా దళిత బంధు పథకాన్ని నిలుపుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసింది. దీనికి కొంతమంది సోయి తప్పిన నాయకులు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాల్చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ని అపహాస్యం పాల్చేస్తూ దళిత బంధు ఎవలో కుట్రల వల్ల ఆగినయ్యని పదనాలు చేస్తున్నారు. ఈ తెలంగాణల 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఎన్నికల కూడ అమలు ఉంది, ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 118 నియోజకవర్గాలలో ఎన్నికలు లేవు. 118 నియోజకవర్గాలలో దళితులు ఉన్నారు. మరి నీ దళిత బంధు పథకాన్ని అమలు చేయడానికి ఏ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోలేదు, ఏ ఎలక్షన్ కమిషన్ అడ్డు లేదు కదా, పంచచ్చు కదా. నిన్న కాక మొన్న పట్టణాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాలనీలు నీట మునిగితే 10,000 రూపాయలు ఇస్తా అన్నారు. అక్కడ ఏ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోలేదు, ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుకోలేదు, ఇవ్వచ్చు కదా. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని ఒప్పుకున్నారు. మరి ఏ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోలేదు, ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుకోలేదు, ఇవ్వచ్చు కదా. ఇల్లు లేని ప్రతి దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పింది కదా. ఏ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోలేదు, ఏ ప్రతిపక్ష నాయకుడు అడ్డుకోలేదు, ఇవ్వచ్చు కదా. ఇక సప్లాన్ నిధులు గడిచిన 7 ఏళ్లలో 65,000 కోట్ల రూపాయలు మూలన పడి ఉన్నాయి. మరి ఏ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోలే, ఏ ప్రతిపక్ష నాయకుడు అడ్డుకోలే, మరి పంచచ్చు కదా పైసలు. ఒకవేళ మీ ముఖ్యమంత్రికి అంత ప్రేమే ఉంటే, హుజరాబాద్ ఉప ఎన్నిక మీద ప్రేమే లేకపోతే 2014లోనే దళిత బంధు పథకం పెట్టచ్చు కదా. దళిత బంధు పథకం అప్పుడే పెట్టచ్చు కదా, ఇప్పుడు పెట్టాలని ఎందుకోసం వచ్చింది? ఇవన్నీ ప్రజలు గమనిస్తుండ్రు. మీరు ఏం చేస్తుండ్రు, ఎట్లు ఇస్తుండ్రు, ఎట్లా ఆపుతుండ్రు అనే విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా